యువత చదువుతో పాటు వినూత్న ఆవిష్కరణల వైపు మొగ్గు చూపాలని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అన్నారు. అదే బాటలో మణికంఠ చిన్న వయసులో పుస్తకాన్ని రచించి సమాజానికి అందించడం గొప్ప విషయం అన్నారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుందని దానిని పసిగట్టి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్లో ఆర్యవైశ్య యువనాయకుడు బెల్ద మణికంఠ రచించిన స్టాప్ టాలరెన్స్ అనే పుస్తకాన్ని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత మణికంఠతో కలిసి ఎమ్మెల్సీ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సహనంతో ఉండాలన్నారు. సహనం వల్ల అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని, జీవితం ఆనందంగా ఉంటుందన్నారు. పుస్తకంలో మానవ మనుగడ కోసం మానవాళికి ఉపయోగకరమైన అనేక విశేషాలు ఉన్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం స్టాప్ టాలరెన్స్ అని పేర్కొన్నారు. ఇలాంటి బుక్స్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి బుక్స్ ప్రజలను చైతన్యపరిచి ప్రజలు సక్రమార్గంగా పోయే రీతిగా ఇంకా మంచి బుక్స్ రాయాలని, ఈ బుక్ చదివిన వాళ్ళంతా కూడా ఆథరు యొక్క అప్రిసియేషన్ చేయాలని